भाजपा तेरासल कुम्मक्कय राष्ट्र प्रजा समस्थल पर चर्च राकुंडा पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आक्षेपिंचारु व्यवहार में भाजपा एंदुकु उलिकि पड़तुंदन्न रेवंत न्यायस्थानाल नुंचि स्टे तेच्चुकोवडं एंदुकनि प्रश्निंचारु एमएलसी कवितनु पार्टी फिराइंपुल कोसं एवरु संप्रदिंचारो तेल्चालन्न रेवंत कवित व्याख्यलनु सुमोटोगा तीसुकोनि सिट् दर्याप्तु चेयालनि डिमांड् चेशारु रैतु निरुद्योग युवत महिला समस्यलपै कांग्रेस पोराट कार्याचरण मोदलु पेडुतुंदनि स्पष्टं चेशारु శాసన సభ్యులు ఎవరైతే మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేసిండ్రు మాలాంటి సత్యహరిచంద్రులను సచ్చీలులను తల్పుసాటిని ఓడో చేరి కన్నుగీటి రమ్మంటున్నాడు ఇది మా చాలా దుఃఖము ఆవేదన బాధ భరించలేనంత కలిగింది కలగడంతోని పోయి మేము ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేస్తే మా నాయకుడు అండ్లో కెమెరా ఇండ్లో కెమెరా జేబులోటి పైనోటి కిందోటి పెట్టి అవన్నీ రికార్డులు చేసి పట్టించమని చెప్పిండు మేము పట్టించినామని చెప్తురు నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును ఈ జాతి రత్నాలు ఎక్కడ పోయా నీకు ఏడగొట్టుకొచ్చిన వీటిని అమ్ముడు పోయినోడు మళ్ళీ అమ్ముడు పోకుంటుంటాడా భారతీయ జనతా పార్టీ మాకేం సంబంధం లేదనుకుంటేనే కోర్టుల చుట్టూతో తిరుగుతూరు దీని మీద విచారణ జరగొద్దని శాసన మండలి సభ్యురాలు కలువకుంట్ల కవిత గారిని కూడా ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను సంప్రదించేందుకు కొనుగోలు చేయడానికని వారు పత్రికా సమావేశంలో స్వయంగా వారు ఒప్పుకున్నారు నేను ఇప్పుడు సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నా తక్షణమే సివి ఆనంద్ గారు కల్వకుంట్ల కవిత గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఆమె ఫిర్యాదును సూమోటోగా తీసుకోవాలి హైకోర్టు మీకు ఆదేశాలు ఇచ్చింది ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి దాని మీద విచారణ చేసి నివేదికలు ఇవ్వమని వారిని ఎవరు సంప్రదించిను కొనుగోలు చేయడానికి పార్టీ ఫిరాయించమని ఏం ఆఫర్ ఇచ్చిండ్రు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందరిని కూడా విచారణ చేసి వాళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు మీకు నచ్చకపోతే ఇక వాళ్ళను తుదముట్టించే వరకు మేము వదలము అన్నట్టుగా ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతోటి ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టినాయి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు అది పోడు భూమి సమస్య కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు వడ్ల కొనుగోలు కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్య కావచ్చు ఫీజు రీయంబర్స్మెంట్ కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు ఏ ఒక్క అంశం మీద కూడా కేవలం ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ పోలీస్ ఏసీబీ అండ్ స్టేట్ జిఎస్టీ సంస్థలు దాడులు ప్రతిదాడులు ఆరోపణలు ప్రత్యారోపణలు పార్టీ ఫిరాయింపులు కొనుగోళ్ల చుట్టూతోనే రాష్ట్రమంతా తిరుగుతున్నది కాబట్టి పూర్తి స్థాయిలో సమస్యల మీద పోరాట కార్యాచరణను తీసుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాము.